ఇప్పుడు ఆ కాంగ్రెస్ లో ఉన్న నేతలు జగన్ ని పొగుడుతున్నారు, మీరేమో జగన్ ని ద్వేషిస్తున్నారు, ఏమంటారు? సాయి గారు ఒకసారి వాయిస్ లో వచ్చింది. ఏం లేదు, ఇంత మీ ప్రస్తుతం మీరు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి మిత్రులు, అత్యంత సన్నిహితులు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూటమిలో, 21 పార్టీల కూటమిలో కూడా మీరు కూడా ఒక మెంబరు. ఆ మీ దాంట్లో సీనియర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున జగన్ పరిపాలనని అభినందిస్తోంది. ఆ నాయకులందరూ కేసీఆర్కి కూడా హితబోధ చేస్తున్నారు. మీరేమో అక్కడ పాలన ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఎలా ఎవరి ద్వారా వారిది సార్? ఈరోజు కాంగ్రెస్తో మేము మిత్రపక్షంగా అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు, దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఈరోజు మేము కలిసి పనిచేసినటువంటి పరిస్థితి. ఈరోజు మిమ్మల్ని వదిలేయడం కోసం ఆయన పొగుడుతున్నారా, లేకపోతే వాళ్ళు వాళ్ళ పొగడత నిజమేనంటారా? పొగడతలు అనేది ఏముంది సార్? ఇప్పుడు పొగుడుకోవచ్చు, ఒక వ్యక్తికి వ్యక్తి చేస్తున్నటువంటి పనితీరు మీద పొగుడుకోవచ్చు. ఈ రోజు అలాగైతే ఈ రోజు రాహుల్ గాంధీ గారిని పొగిడాక వెళ్ళి చేరారు వాళ్ళతో పాటు. అంతకుముందు మీరు మోడీని పొగిడాక వెళ్ళి బీజేపీతో చేరారు, రాహుల్ గాంధీని పొగిడాక వెళ్ళి కాంగ్రెస్తో చేరారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళతో చేరబోతున్నారా? అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఉన్న ఫ్రెండ్ కాంగ్రెసే. ఇప్పుడు ఆ ఫ్రెండ్ పక్కకి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? దానికి దీనికి సంబంధం ఏం లేదు సార్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సపోర్ట్ లేకపోతే ఎట్లాగ? మా సిద్ధాంతం అనేది మాకుంది. సిద్ధాంతం వేరండి, రేపు పొద్దున స్టేట్ లో ఇష్యూస్ వచ్చినా, లేకపోతే సెంట్రల్ నుండి ప్రెషర్ వచ్చినా, మీ వాళ్ళ మీద కేసులు పెట్టినా పైన నిలబడాలనే కదా రాహుల్ గాంధీ నిలబడతారనే కదా మీరు వెళ్ళి గెలిచింది. లేకపోతే ఏమైనా ప్రేమ ఉందా ఏంటి? రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారంటూ 4 ఏళ్ల పాటు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు మీరు. మీరు చివరిలో చెప్పిందేంటి, మిమ్మల్ని వేధించబోతున్నారని వెళ్ళి కాంగ్రెస్తో కలిశారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి జగన్తో కలుస్తున్నారు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? జగన్తో కలిసినంత మాత్రాన మాకు ఏమీ నష్టం అనేది ఏమి మేము అనుకోం. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అనేది మేము కలిసాం కాంగ్రెస్తో, రాహుల్ గాంధీ గారితోనే కేంద్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆగడాల మీద మేము కలిసి పోరాడినటువంటి అన్యాయం చేసిన వాళ్ళను కలిశారు. అంతే తప్ప ఈరోజు కాంగ్రెస్ ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు, మొదట అన్యాయం చేసిన వాళ్ళతో కలిశారు, అంతేనా? మేము చూసింది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజల కోసం మేము కలిసాం తప్ప ఏదో మా సొంత ప్రయోజనాల కోసం కాదు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అనే కదా మీరు. భారతీయ జనతా పార్టీ చివరికి మొదట అన్యాయం చేసిన వాళ్ళు మంచి వాళ్ళు, రెండోసారి అన్యాయం చేసిన వాళ్ళు తప్పుడు వాళ్ళు అనే కదా వెళ్ళింది. ఇప్పుడు దానికే కదా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు అట్లాంటిది మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తున్నారు అంటే అవకాశవాద రాజకీయాలు కదా ఇవన్నీ. నాకైతే కాంగ్రెస్ జగన్తో కలిస్తే అవకాశం అయితే లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీతోనే కలిసికట్టుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది భారతీయ జనతా పార్టీతో అడుగులో అడుగేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి తప్ప కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తుంది అనుకోవడం మాత్రం. ఇప్పుడు అలక్కా సార్, సాయి గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది అనుకోవడం అది కళ, నేను అనుకోవడం. ఇప్పుడు పొగడదు అనేది ఏముంది? ఆయన నాయకత్వం, యువకుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఏ విధమైనటువంటి పరిపాలన అనేది దాని మీద కూడా మాట్లాడచ్చు. దాని గురించి కాదు ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిసేది మాత్రం భారతీయ జనతా పార్టీతోనే. ఎందుకంటే ఆ పార్టీతో మమేకం లేకుంటే ఈయనకి సహకారం ఉండదు కేంద్రం నుంచి, అది ఖచ్చితం. ఇందాక శాంతారెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ప్రతిపక్షంలోకి వస్తాం, మేము పాగా వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి మీరు చూశారు. సో ఏంటి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తిరుపతిలో మీరు చూశారు, ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టి పాదాభివందనం చేస్తా ఉన్నాడు. ఆయన గుజరాత్ లో చంద్రబాబు గారే స్వయంగా పెట్టింది కూడా చూసాం అప్పట్లో.
ఇవన్నీ సహజంగా నడుస్తుంటాయి, మనం వేరే అంశాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మేము పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం, అది కాదండి. చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు మాఫీ కోసం అనుకోవచ్చు కదా. ఆ రోజున చంద్రబాబు గారు కూడా కేసులు మాఫీ, అది కాదు, చంద్రబాబు గారు కూడా ఓటుకి నోటు కేసు తర్వాత వెళ్ళి పెట్టొచ్చింది. ఆ తర్వాత కేసు ఆగిపోయింది, మరి అప్పుడు దానికోసం పెట్టే అమలు చేయించారనుకోవచ్చు కదా. ఇప్పుడు అంతకు ముందు పెట్టలా దన్నాలేమి, ఓటుకు నోటు కేసు తర్వాత గుజరాత్ వెళ్ళి కాళ్ళకి దండం పెట్టింది, అంతకు ముందు రుజువు కాలేదు. అదే ఇది రుజువు కాల, అన్ని విచారణలు జరుగుతుంటాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు, ఇప్పుడు అట్లా కాదు సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారంటే ఆయన కేసులు మాఫీ చేసుకోవాలి. ఆ రోజు మీ కేసు మాఫీ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆయన కేసులు మాఫీ చేసుకుంటారేమో నమ్ముతున్నారా? అది కాదు సార్, సాయిగారు గారు ఫైనల్ గా ఈవేళ కాంగ్రెస్ మిమ్మల్ని రారమ్మని పిలుస్తుంది లేదా దగ్గరకు వస్తామంటుంది ఏమన్నా రాణిస్తారా? వారి మనసులో అటువంటి విషయం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారు, నేను సింహాన్ని సింగల్ గానే పోరాడతాను తప్ప అధికారం కోసం అందరినీ కలుపుకొని లేకపోతే ఏయో పొత్తులు పెట్టుకొని అది ఒక శక్తిగా చూపించుకొని ప్రజల్లోకి వెళ్ళను, నా శక్తి సామర్థ్యాల మీద మాత్రమే అధికారంలోకి వస్తానని చెప్పడం జరిగింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అయితే అసలు అవసరం లేదండి, ఎందుకంటే ఇప్పుడు అధికారం లేనప్పుడే ఆయన పోరాడి పైకి వచ్చారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలాంటి పారదర్శకమైన పాలన అందిస్తారో ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఇంతకంటే కూడా ప్రత్యర్థులకి డిపాజిట్లు దక్కని స్థాయిలో ప్రజలు మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తెస్తారు. అధికారంలోకి అయితే రావండి, ఒంటరిగానే వస్తామండి. రైట్, ఫైనల్ గా శ్రీహరి గారు చెప్తున్నారు, మేము సరే ఆయన పోరాడాడు, దానిలో అద్భుతమైన పోరాటం చరిత్రలోనే కనీ విని ఎరగంది, దానిలో సందేహం లేదు. కానీ ప్రతిపక్షంగా పోరాడి అధికారంలోకి రావటం క్రమంలో అది వేరు. ఆ రోజు నిలబెట్టుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేయదలుచుకుందాన్ని చేయటం కోసం కొన్ని రాజీలు, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు చరిత్రలో, ఇప్పుడు ఇది ఇదో రకమైనటువంటి శాంతియుత విప్లవం, కానీ దీనికంటే పెద్ద 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 విప్లవాలు చేసిన వాళ్ళు కూడా చారిత్ర క్రమంలో అడ్మినిస్ట్రేషన్లో రాజీలు తప్పు అనేది గుర్తించి, మావో లాంటి వాళ్ళే చరిత్రలో అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసరికి కొన్ని రాజీలు ఉంటాయి, కొన్ని రకాల కాంప్రమైజెస్ తప్పు అని చెప్పింది. కాబట్టి ఏంటంటే మీరు ఇంకా పాత కాన్సెప్ట్లో ఉండేటట్లయితే అది మీకు నష్టం చేస్తుంది. కాబట్టి సమయాన్ని బట్టి కాలక్రమేణా ఏంటంటే కొన్ని రాజీలు ఉంటాయి, కొన్ని తలంచుకోటాలు ఉంటాయి, ఎన్ని తప్పవు, ఎందుకంటే ప్రజల కోసం చేయాలంటే ప్రజల కోసం తప్పు ఏంటంటే. థ్యాంక్ యూ పాపారావు గారు, దేవేందర్ రెడ్డి గారు.